ఎమ్మెల్యేల్ని మధ్యవర్తుల్ని 15 కోట్ల క్యాష్తో 4 ఎమ్మెల్యేలు 400 కోట్లకు కొండ మనం చూసిందే. అయితే ఇక్కడ ఇదంతా కేసీఆర్ డ్రామా. ఇలాంటి వాటిలో కేసీఆర్ ఎక్స్పర్ట్. ఎందుకు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని అన్ని పార్టీల నుంచి ఎంపీల్ని కొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించాడు. ఇంకా బీజేపీ గురించి చెప్పాలంటే వర్ణించిన అవసరం లేదు, వాళ్ళు దేశాన్నంతటినీ కొనేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల్ని వారు కొన్నారు మీకు తెలుసు. గోవాలో కొనేశారు, ఈ మధ్యన మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు కొనేశారు. అందుకనే నితీష్ కుమార్ తెలివితేటలతో బీజేపీ నుంచి తప్పించుకున్నాడు. బీజేపీ ఈడీ సిబిఐ ఐటీ రైడ్లు నోటీసులు పంపించి దేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీ వాళ్ళందరినీ కొని పశువులు కొన్నట్టే కొంటున్నారు. అయితే కేసీఆర్ ఏమో దొరకాదు పెద్ద దొంగ. ఈరోజు నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది, రేపు జరగబోయేది కూడా ఈ బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలు. కనుక మునుగోడు ప్రజలారా, మంచి మీకు అవకాశం. ఉంగరం గుర్తుకే ఓటేసి సీరియల్ నెంబర్ 15 అని చదువులేని అమ్మలకు అక్కలకు తండ్రులకు చెల్లెలకు చెప్పి ఈ అవినీతి పార్టీ బీజేపీ టీఆర్ఎస్ అవినీతి పార్టీల్ని చిత్తు చిత్తుగా మీరు ఓడిస్తే చరిత్రని సృష్టించి కాన్సీరాం పూలే అంబేద్కర్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి 6 నెలల్లో అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి మండలానికి ఒక కాలేజీ, ఒక ఉచిత విద్య, ఉచిత వైద్యం హాస్పిటల్ కడుతూ మునుగోడుని అమెరికన్ సిటీస్ లాగా హైదరాబాద్ని ఏ విధంగా చేశానో 40 సంవత్సరాలు చేసి చూపిద్దాం. బీజేపీకి బాయ్ చెప్పండి, టీఆర్ఎస్కి బాయ్ చెప్పండి, కాంగ్రెస్ వారు ఓట్లు చీలకుండా ఉంగరం గుర్తుకే వేయండి. ప్రతి ఒక్కరూ 100 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.